ఆధ్వర్యంలో కేంద్రంలో ఎన్డీఏ నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రైతు సంక్షేమం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై పార్టీ నాయకత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లో బీజేపీ నాయకులు కార్యకర్తలు రైతులకు అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం చేపట్టారు. కాకినాడ రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు ధనరాజ్ ఆధ్వర్యంలో తిమ్మాపురం, వెంకటాపురం, పండూరు, నేమ్ తూరంగి గ్రామాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. యువతకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ నరేంద్ర మోడీ గారు రైతులు కష్టాలు ఆయన ఉద్దేశించి ఎవరు ఎన్నడు కాంగ్రెస్ అయ్యమ్మలో 70 సంవత్సరాలుగా ఎవరు చేయలేని పని వేళ ఆయన చేయగలిగాడు. రైతులకి కష్టాన్ని ఒలిగించాలి, రైతులకు మనం ఏమి చేయలేకపోతున్నామని ఈ ఉన్న పార్టీ వాళ్ళందరూ కూడా రాజ్యసభలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇది ఆగే ప్రసక్తి లేదు. ఇంక ఇది రైతులకు నేను ఇది అయితే చేయాలి, మీరు ఎవరు ఏమి అనుకోవద్దని చెప్పి వాళ్ళందరితో పోరాడి ఆయన ఈ బిల్లు తేవడం జరిగింది. కెంటా బత్త 870 రూపాయలు చేసి అమ్ముకునేటట్టు అందాక నిర్ణయించారు. కానీ ఇది పిచ్చుడు రేట్ ఏం కాదు, ఎంఆర్పి రేట్ అనేది ఎవరైనా రైతులే నిర్ణయించాలి. ఇది ప్రతి ఒక్కరూ వాళ్ళే నిర్ణయించుకుంటున్నారు కాబట్టి కారు అయినా బండి అయినా ఏదైనా ఎంఆర్పి రేట్ వాళ్ళే పెడుతున్నారు కాబట్టి ఇప్పుడు మామూలుగా రైతు ఇంత కష్టపడి మనకి కడుపు నింపే దేవుడైనా ఆయన రేటు మనం నిర్ణయించడం బట్టి వాళ్ళే నిర్ణయించారు. తర్వాత ప్రస్తుతం ఈ రేటు కన్ఫర్మ్ అని చెప్పేసి ఈ రేటు పెట్టాడైనా రైతులందరినీ కూడా ఆయన చాలా ఇదిగానే చూసాడైనా. 500 రూపాయలు కట్టుకుంటే కోత కోసి 15 రోజుల వరకు కూడా ఊడు పూడ్చిన దగ్గర కోత కోసి 15 రోజుల వరకు కూడా 25,000 రూపాయల ఇన్సూరెన్స్ వచ్చేటట్టు ఒక బిల్లు ఆయన పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఊళ్ళో కూడా 1,000 ఎకరాలకి ఒక గొడవం కట్టించి ఇచ్చే ఆలోచన కూడా ఆయనకుంది. రైతులందరూ కూడా ధాన్యం రేటు పెరిగే వాళ్ళ నచ్చిన రేటు వచ్చాక అమ్ముకునేటట్టు ప్రతి ఊళ్ళో ప్రతి 1,000 ఎకరాలకి ఒక గొడవం చెప్పులు కడదామని ఆయన ఐడియా ఉంది ఆయనకి. అలాగే మెట్ట ప్రాంతాల్లో కూడా ఈ టమాటా అని చింతపండు అని ఇలాంటివన్నీ దాచుకోవడం కూడా వేసి గోడవలు కూడా ఇదే విధంగా మెత్త గోడవలు కూడా కట్టడానికి ఆయన ఐడియా ఉంది ఆయనకి.